లక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల కలువకల్ల సుందరి కాజల్ అతి తక్కువ కాలంలోనే అగ్రహీరోలతో ఛాన్స్ కొట్టి నెంబర్ వన్ హీరోయిన్ గా మారింది. దాదాపు 10 సంవత్సరాలు దాటుతుంది యముడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్ తో నటించింది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంలో కూడా నెరిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన కాజల్ బాలీవుడ్ లో మాత్రం ఎక్కువ పేరు సంపాదించలేకపోయింది. తమిళ తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేస్ లో దూసుకుపోతున్న కాజల్ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ న్యూస్ చెప్పింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి విషయాలు వెల్లడించింది కాజల్. త్వరలో తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు, తగిన వ్యక్తి కోసం చూస్తున్నానని, నేను అనుకున్న లక్షణాలున్న వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కాజల్. ఒకసారి పెళ్లయ్యాక తన విషయంలో నటనకి ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. తన చెల్లెలు కూడా పెళ్లి తర్వాత మంచి లైఫ్ గడుపుతోందని, పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లు తమ కుటుంబాన్ని గురించే ఆలోచిస్తారని, అలాంటి బాటలోనే నేను కూడా నడవాలనుకుంటున్నా అని తెలిపింది. భర్తతో సమయం గడపటం, అత్తారింటి బాధ్యతలు వ్యక్తిగత జీవితానికే తొలి ప్రాధాన్యాన్ని ఇస్తానని స్పష్టం చేసింది. కాబట్టి పెళ్లైతే సినిమా హుసైతే ఉండదని తేల్చేస్తుంది.